राष्ट्र ప్రభుత్వాన్ని నిందించాలని చెప్పేసి తాపత్రయం తప్ప ఈ రోజు ఏం కడుపుమంట మీకు ఏం పోయే కాలం మీకు ఇంత అభివృద్ధి జరుగుతా ఉంటే బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలు బ్రహ్మాండంగా సంక్షేమ పథకాలతో సంతోషంగా ఉంటే మీకు ఎందుకు అంత కడుపుమంట నిన్న గాకమొన అంటాడు ఆ లోకేష్ ఒక్క ఇల్లుగా లోక జ్ఞానం లేదు నీకు ఎందుకు నువ్వేమో జాతీయ ప్రధానిగా దసుకున్నారా రా నాయమట్రా ఈ రాష్ట్రంలో ఎన్ని లక్షల ఇళ్ళు కట్టుకుంటా ఉన్నారు ఈ పార్టీకే కొన్ని వేల ఇళ్ళలో గృహప్రవేశాలు కూడా జరిగింది సిగ్గు లేకుండా మాట్లాడతాడు ఈ లోక జ్ఞానం లేని లోకేష్ బుద్ధిలేని వెదవలందరూ తయారయ్యారు అసలు పొట్టగోసే అక్షరం కరాని వెదవలంతా కూడా తాగేసి ఊగుతా ఏం మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఏదైనా సమస్యల మీద మాట్లాడండి చర్చిద్దాం చర్చకి మేము రెడీగా ఉన్నాం అసెంబ్లీకి వచ్చేనేమో పారిపోతారు అసెంబ్లీలోనేమో ప్రజా సమస్యల పరిష్కార దిశగా మీరు మాట్లాడవలసిన వాళ్ళేమో అసెంబ్లీలోనేమో దొంగ ఏడుపులతో పారిపోతారు రండి అసెంబ్లీ జరుగుతుంది కదా చర్చకి రండి రారు ఏదైనా సమస్య ఉంటే అడగండి అడగరు ప్రజా సమస్యల మీద పోరాటం చేయరు పరికి మాలిన వాళ్ళలాగా రోడ్ల మీదకి వెళ్ళి భూత పురాణాలు తిట్టడం ఇటువంటి దరిద్రమైన సంస్కృతిని విడగకపోతే మిమ్మల్ని ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళలంతా కూడా చీపురు కట్టలతో కొడతారు చీపురు కట్టలు ఈ అచ్చెన్నాయుడు లాంటివాడిని ఈ అయ్యనపాత్రుడు లాంటివాడిని ఈ పంది పట్టాభిగాయుడు లాంటివాడిని ఇటువంటి విధవలందరినీ కూడా చీపురు కట్టతో కొట్టి మిమ్మల్ని తరిమి కొడతారు ఈ రోజున బ్రహ్మాండమైన పరిపాలన సంక్షేమ పథకాలు నవరత్నాలు ప్రజల ముంగిటికి వెళ్తా ఉన్నాయి ముఖ్యమంత్రి గారు చీఫ్ మినిస్టర్ బటన్ ఒక్కగానే అక్కచెల్లెల అకౌంట్లోకి వెళ్తా ఉన్నాయి 31 లక్షల మంది అక్కచెల్లెలకి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇళ్ళు కట్టించే బృహత్తరమైన కార్యక్రమానికి ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారు బ్రహ్మాండంగా పరిపాలన సబ్స్క్రైబ్ టు సోషల్ టీవీ తెలుగు ఫర్ మోర్ వీడియోస్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ ఫాస్టర్ అప్డేట్స్